జిల్లా పెదపాపంలోని జీవీఆర్ రోడ్ నందు సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిశారు. కాకా నివాసి అంకమ్మరావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ నిర్మాణ నేపథ్యంలో ఎంతో కృషితో ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప భజన బృందం మాట్లాడుతూ స్వామి ఆలయ నిర్మాణం మధ్య దశలో ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అంకమ్మరావుకు సహకరించి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. భగవంతుడికి ప్రతి ఒక్కరు చేయబడాలా, ఆ ఒక్క భారం ఒక్కడమే మొయ్యలేవు అని చెప్పారు ఆయన. సరే ఆయన కోరుగా నాకు ఆయన మదిలో తెలిసింది, నేను కూడా నలుగురు చేతులు పడితే కరెక్ట్ అని అనుకున్నాను. కాకపోతే నేను ఒక్కడ సొంతంగా కట్టాలని నా కోరిక. కాకపోతే ఆ స్వామి చెప్పడం వల్ల నేను మనసు మార్చుకున్నాను. నిర్మాణం మాత్రం పావంతు జరిగిందండి. కొంచెం అది గట్టి ఉండవరకేదో గట్టి కట్టాలని సిల్వరుపేట వాళ్ళ చేత చెక్కుడు రాయి పెట్టి తీసుకొచ్చి కడుతున్నామండి. అది బాగుంది మాత్రం అయ్యింది. అక్కడి నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఆగింది. కాకపోతే చేద్దామని కోరిక ఉంది, కానీ ఇక మనసులో ఆయన చెప్పేపాటికి ఇక నలుగురు కావాలనే పాటికి ఇక ఇదండి జరిగింది. కాబట్టి తప్పకుండా ఎవరైనా సహాయం చేసేవాళ్ళు వస్తే దాన్ని ముందులో తీసుకెళ్తారండి. నా వంతు మీరు కూడా కొంచెం సహాయం చేస్తే నేను ముందుకు వెళ్తాను. నాకు కొంచెం శక్తివంతంగా ఉంటారని ఆశిస్తున్నాను. మణికంఠ అయ్యప్ప భజన బృందం ఏమని శ్రీనివాసుని నేను మాట్లాడుతున్నాను. మరి గుంటూరు జిల్లా కథకాకాని జీపీఆర్ రోడ్లో స్వయంభూగా వెలసినటువంటి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరి అంకమ్మరావు గారు మరి నిర్మాణించారు. మరి వారికి ఓపిక ఉన్నంత వరకు పోరాడారు. మరి ఏదైనా ఒక్కళ్ళ వల్ల కాని పనిది. మరి దైవ సంకల్పం అంటే 10 మంది 10 చేతులు వేయాలి. మరి ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అందరూ కూడా మరి సహాయపడి మరి స్వామివారి ఆలయాన్ని చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసి స్వామివారి కృపకు మరి కటాక్షములకు పాత్రలు కాగలరని మరి అందరిని కూడా ఆశిస్తున్నాం. మరి గత 3 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమంలో మేము కూడా వచ్చి
మాకు తోచినటువంటి సహాయం మేము కూడా పాటలు పాడుతూ మరి వారికి మేము తోడ్పడి ఉన్నాం. మరి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ టీవీ ఛానలు ఎంతవరకు అయితే వెళుతుందో మరి అంతవరకు కూడా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అంకమరావుకి చేయూతనిచ్చి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి మరి అభివృద్ధి కార్యక్రమానికి అందరూ కూడా చేయూతనిచ్చి మరి స్వామివారి దేవస్థానాన్ని చక్కగా నిర్విఘ్నంగా అయ్యేలాగా అందరూ కూడా కృషి చేసి మరి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. మరి స్వామి శరణం, స్వామియే శరణమై శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2016 నంబూరు నందు స్వామి పెదకాకాని నందు స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ యొక్క గుడి 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం వీరు ప్రయత్నం చేస్తూ ఆ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం దగ్గర నుంచి స్వామివారి కార్యక్రమం జరుగుతున్న సొంత సహాయశక్తులతో సంపాదించినటువంటి ధనంతో స్వామివారి యొక్క గుడి మందిర నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఆయన గారు స్వామివారి యొక్క అనుగ్రహం చేత ప్రతి ఒక్క సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు అంటే ఈ రోజు నాడు కృత్తిక నక్షత్రం వచ్చినటువంటి సాయంత్రం రోజు స్వామివారిని ఊరేగించి స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులందరి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క గుడి బాగా తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారి యొక్క అనుగ్రహం వారే కాకుండా ఊరి యొక్క ప్రజలు అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఇంతవరకు ఆయన సహాయశక్తులతోటి యొక్క నిర్మాణాన్ని సగమంతో ఆగిపోయిందండి స్వామి. కాబట్టి ఇంకా విజయవంతం మీ అందరి యొక్క సహాయ సహకారంతో ఆ గుడి పూర్తి చేసి స్వామి యొక్క అనుగ్రహం మన అందరూ కూడా భక్తులు కూడా ఆ యొక్క స్వామిని నమస్కారం చేసుకొని ఆ యొక్క గుడికి మీ యొక్క తోచినటువంటి సహాయంగా రుణ సహాయం కానివ్వండి, ఏదైనా సరే చక్క స్వామివారికి ధన సహాయం ఏదైనా సరే మీ తోచినటువంటి శక్తి కొలది ఇచ్చి ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క స్వామిని మనం నిర్మించుకొని స్వామి యొక్క పూజ కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు స్వామి.